స్టార్షిప్ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ ఇది. ఇటీవలే టెస్ట్ లాంచ్ లో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన స్టార్షిప్ తిరిగి కిందకు దిగేటప్పుడు విఫలమై కూలిపోయింది. కానీ ఇందుకు స్పేస్ ఎక్స్ డెవలప్ చేసిన కొత్త టెక్నాలజీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్, వర్జిన్ ఆర్బిట్ వంటి ప్రైవేట్ సంస్థల రాకతో అంతరిక్ష ప్రపంచంలో కాంపిటీషన్తో పాటు క్రియేటివిటీ కూడా పెరుగుతోంది. ఇతర గ్రహాల మీద జీవం ఉనికి కోసం కావచ్చు, లేదా తాము నివసించేందుకు అనుకూలమైన ప్రాంతాల కోసం కావచ్చు, అంతరిక్షంలోని మానవుని అన్వేషణ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అంగారకుని మీద అడుగుపెట్టాలని ఇప్పుడు మానవులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెలలో 3 దేశాలకు చెందిన రోవర్స్, ఆర్బిటర్స్ మార్స్ను చేరుతున్నాయి. ఇందులో యుఏఈ స్పేస్ ఏజెన్సీ తొలిసారి పంపిన హోప్ ఆర్బిటర్తో పాటు చైనా లాంచ్ చేసిన తియాన్వెన్-1, అమెరికా పంపిన పర్సీవరెన్స్ రోవర్ కూడా ఉన్నాయి. గతంలో మంగళయాన్ పేరిట తొలి ఆర్బిటర్ను పంపిన భారత్ మరోసారి అంగారకుణ్ణి చేరుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అంగారకుని మీదకు మనుషులను సైతం పంపాలని నాసా వంటి అంతరిక్ష సంస్థలు భావిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో గ్రహాల మధ్య మానవులు రాకపోకలు సాగిస్తారన్నమాట. ఇందుకోసం పవర్ఫుల్ రాకెట్లు అవసరమవుతాయి. వీటినే సూపర్ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్స్ అంటారు. ఇటీవల స్పేస్ ఎక్స్ టెస్ట్ చేసిన స్టార్షిప్లోనూ ఇలాంటి సూపర్ హెవీ లిఫ్ట్ రాకెట్స్ ఉన్నాయి. ఇవి అత్యంత శక్తివంతమైనవిగా చెబుతున్నారు. శాటిలైట్లను ప్రయోగించడం దగ్గర నుంచి మొదలైన మానవుని అంతరిక్ష యాత్ర నేడు సౌర కుటుంబం దాటే వరకు వచ్చింది. మరోవైపు రాకెట్లను మరింత సులభంగా తక్కువ ఖర్చుతో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాకెట్లను విమానం ద్వారా లాంచ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేసింది వర్జిన్ ఆర్బిట్. తద్వారా తక్కువ ఖర్చుతో మినీ శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపాలన్నది ఈ సంస్థ ప్రయత్నం. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న మరొక అంశం స్పేస్ టూరిజం. వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో సంపన్నులు అంతరిక్షంలోనూ విహరించి రావడాన్ని మనం చూడొచ్చు. భవిష్యత్తులో ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి టూర్ వెళ్లే రోజులు కూడా రావచ్చు. ఇక జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ కూడా అంతరిక్ష ప్రపంచంలో సంచలనాలు సృష్టించాలని చూస్తోంది. రాకెట్లు, స్పేస్ క్రాఫ్ట్స్ వంటి వాటిలో సరికొత్త టెక్నాలజీలను రూపొందిస్తోంది బ్లూ ఆరిజన్. చంద్రుని మీదకు వివిధ రకాల కార్గోను తరలించేందుకు బ్లూమూన్ అనే రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ను 2019లో ఆవిష్కరించింది బ్లూ ఆరిజన్. 2024లో ఇది తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. స్పేసెక్స్, బ్లూ ఆరిజన్, వర్జిన్ ఆర్బిట్ ఇలా అనేక ప్రైవేట్ కంపెనీల రాకతో అంతరిక్షయానంలో కాంపిటీషన్ మాత్రమే కాదు, క్రియేటివిటీ కూడా పెరుగుతోంది.